సరే మీ వాదన ఇలా ఉంది అక్కడ ఇంకొక వాదన వినిపించింది అనమాట బలంగా వినిపిస్తుంది అంటే అప్పుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ఆనం సోదరులు పక్కన పెట్టాలి రాజకీయంగా ఎదగనేయకుండా చేస్తామనుకుంటారు అంతే అప్పటివరకు టికెట్ కోసం ఎనభై ఏడు నుంచే మీరు రాజకీయాలను అవపోస అంటే విద్యార్థి దశ నుండి రాజకీయాలను అవపోసన పట్టారు ఎనభై ఏడులో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక ఎమ్మెల్యే కావాలన్నది మీ లక్ష్యము అయితే బీసీ ఈక్వేషన్ పక్క తీసుకొచ్చి తరమతికి తీసుకొచ్చి రెండు వేల తొమ్మిదిలో అనిల్ కుమార్ అంటే అప్పటికే చిన్న పిల్లవాడైన కార్పొరేటర్ కార్పొరేటర్గా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ అని తీసుకొచ్చి అక్కడ చేశారు అయితే అనిల్ కుమార్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్కి సపోర్ట్ చేసినా కూడా మీ వాయిస్ రైజ్ అయితే ఆనంద్ సోదరులకు ఎక్కడ డ్యామేజ్ అవుతుందో మిమ్మల్ని అక్కడ కూడా అనగొక్కుతూ వచ్చారు అయితే అక్కడ మీరే అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోవాలి అనిల్ కుమార్ యాదవ్ దృష్టిలో ఆనంద్ సోదరులు విలన్లు కావాలి వాళ్ళకు చెడ్డ పేరు రావాలి గెలిపించుకుంటాము అన్న ఆనం సోదరులు అనిల్ ఓడిపోతే ఆనం సోదరులకు చెడ్డ పేరు రావాలి అనిల్ కూడా ఆనం సోదరులను విలే విలన్లుగా చూడాలి అది నాకు ప్లస్ కావాలన్న ఉద్దేశంతో మీరే ఒక చక్రం తిప్పారు అనిల్ని అడగండి ఎందుకంటే అనిల్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు అనిల్ని అడగండి అనిల్ టూ థౌజండ్ నైన్లో నీకు ఆనం సోదరులు పనిచేశారా కోటంరెడ్డి సెడ్డి పని పని అవతల వారికి అనవ సోదరులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించింది ఆ రోజు టూ థౌజండ్ నైన్ లో అనిల్ కుమార్ యాదవ్ ఓడించేదానికి ఆనవ సోదరులు ఎంత దుర్మార్గం చేసింది జిల్లాలో పసిపిల్ల కూడా తెలుసు నాగరాజు గారు నాకు ఇందాక నుంచి చూస్తుంటే ఎంత భిన్న వాదనలు అంటే ఇక్కడ ప్రజల్లో ఏ భావన ఉందో దానికి భిన్నమైన వాదన వస్తా ఉంది మీ దగ్గర నుంచి అంటే ప్రజల్లో ఉండే భావన ఒకటి దాని భిన్నమైన వాదన ఈ సమాచారం మీకు ఎక్కడొచ్చిందో నాకే తెలియదు కానీ కాబట్టి నేనేం దాన్ని అంటే ఒక జర్నలిస్ట్గా మీరు ఏ ప్రశ్న అడగొచ్చు ఆ హక్కు మీకు ఉంది నాకు కూడా ఆ గౌరవం ఉంది మీరు ఏ ప్రశ్న సమాధానం చెప్తా అయితే నేను ఏం చెప్తానంటే ఆధారం అనిల్ కుమార్ యాదవ్ అని అడగండి టూ థౌజండ్ నైన్లో ఆనవ సోదరులు నీ కోసం పనిచేశారా వెనుపోటు పొడిచారా కోటరెడ్డి సేదర్ రెడ్డి నీ కోసం పని చేశాడా వెనుపూడు పొడిచాడా అనిల్ని అడగండి అంటే అదే ఇక్కడ పని చేస్తూనే అనిల్ అదే అనిల్ని అడగండి ఆనవ సోదరులకు చెడ్డ పేరు రావాలని అడగండి అనిల్ని అడగండి ఇప్పుడు అనిల్ ఉన్నాడు అనిల్ ఎమ్మెల్యే గా ఉన్నాడు అనిల్ టూ థౌజండ్ నైన్ లో ఆనవ సోదరులు నీకోసం పనిచేశారా లేకపోటన్ రేటు సదరి పనిచేశాడా టూ థౌజండ్ నైన్ ఓడిపోయిన తర్వాత నీతో ఎవరు ఉన్నారు అడగ అనిల్ అడగండి అనిల్ సమాధానం చెప్తున్నాడు మీరు పూర్తిగా సహకరించారు అనిల్ కోసం ఆ తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో ఆనవ సోదరులను విభేదిస్తూ వచ్చారు ఇంకా అనిల్ గారు బయటకు వచ్చేసారు మీరు బయటకు వచ్చేసారు మీరంతా ఒక టీమ్గా ఏర్పడ్డారు అంటే ఇక్కడే మరో కార్యం అప్పుడు రాజీవ్ భవన్ రాజీవ్ భవన్ ఆనంద్ సోదరులకు వ్యతిరేకంగా మీరు అడిగారు ఇందాక రైల్వే స్టేషన్లో తొడదట్టారు సవాల్ విసిరారు అని చెప్పారు ఎస్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నెల్లూరు జిల్లా అంటే ఆనం జాగీర్ ఆనం వాళ్ళని ఎదిరించే వాళ్ళు నెల్లూరులో ఎవరో లేరు ఇది భావన కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నెల్లూరులో ఆనవ సోదరులు చాలా బలహీనులు ఆనం సోదరులని వ్యతిరేకించే బలమైనటువంటి రాజకీయ శక్తి నెల్లూరులో ఉంది ఇది తెలియజేయాలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తెలియాలా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలియాలా రాష్ట్రానికి తెలియాలా ఇది మా కోరిక అందుకే హోంమంత్రి సవితా ఇందారెడ్డి గారు ఇన్ఛార్జి మంత్రి మోబిద వెంకటరెడ్డి మోబిద వెంకటరమణ గారు టూ థౌజండ్ నైన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే రెండు నెలలకే రైల్వే స్టేషన్లో జరిగినటువంటి మీరు అన్నటువంటి సవాళ్లు తెలియజేశాం రాష్ట్రానికి ఆ రోజు ఆనవ్ రామనారాయణ రెడ్డి గారు మంత్రి ఆనవ రెడ్డి గారు ఎమ్మెల్యే ప్రభుత్వ మద్దతు మేము ఏవీ కాదు ఒక సాధారణమైనటువంటి వ్యక్తులమే ఆనవ సోదరులని సవాల్ చేసిన తీరు మా సవాల్ని స్వీకరించలేక వాళ్ళు వినుతిన్న విధానం రాష్ట్రాల్లో అందరూ తెలిసింది ఆనం సోదరుల తీరును వ్యతిరేకిస్తూ తొడలు కొట్టారా లేక నిజంగా అంటే ఆనం జాగీర్ని వ్యతిరేకించే ఒక శక్తి ఉందని తెలియజేయడానికి తొడగొట్టారా నూటికి నూరు శాతం రాష్ట్రానికి ఇందాక చెప్పే మీకు నేను స్పష్టంగా అచ్చ తెలుగులో రాష్ట్రానికి తెలియాలా కాంగ్రెస్ పార్టీ తెలియాలా అధిష్టానానికి ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని గుర్తించాలా ఆనం సోదరుల జాగీర్ నెల్లూరు కాదు ఆనం సోదరులకు వ్యతిరేకంగా ఒక బలమైన రాజకీయ శక్తి నెల్లూరులో ఉంది ఆనం సోదరులని పూచిక పుల్లతో సమానంగా తీసి పక్కన పెట్టే శక్తి